डॉक्टर पूजिता कंसल्टेंट फिजिशियन एट आंध्र हॉस्पिटल्स विजयवाड़ा इवाल मैं पोस्ट कोविड और लॉन्ग कोविड गुरिंची तेलुसुकुंदाम ई पोस्ट कोविड सिम्टम्स और लॉन्ग कोविड अंटे ओकसारी कोविड वच्चिन तग्गिन तर्वात వాళ్ళకి రకరకాల వేరీ ప్రెజెంటేషన్స్ ఉండడం జనరల్గా అట్లీస్ట్ వన్ సిమ్టమ్ అన్నా ఒక 3 మంత్స్ వరకు ఉంటే వీళ్ళని లాంగ్ కోవిడ్ ఆర్ పోస్ట్ కోవిడ్ కింద డయాగ్నోసిస్ చేస్తాం. ఈ సిమ్టమ్స్ వేరీడ్గా ఉంటున్నాయి. అంటే కొంతమందిలో సివియర్ ఫెటీక్ అంటే బాగా విపరీతమైన నీరసం, కోవిడ్ రాకముందు నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత విపరీతమైన నీరసం అది ఉండటం, అండ్ సివియర్ మజిల్ పెయిన్స్ అవి ఉండటం, అండ్ యాంగ్జైటీ ఉండటం, నిద్ర అది సరిగ్గా పట్టకపోవడం, ఎక్సర్సైజ్ కూడా ఇంతకుముందు చేసినట్టుగా చేయలేకపోవడం ఈ విపరీతమైన నీరసం దీనివల్ల, అండ్ రికరెంట్గా హెడ్ఏక్స్ అది రావటం, కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోవటం, గుర్తుండకపోవటం, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ ఉంటున్నాయి. ఇవి కాకుండా కార్డియాక్ కంప్లైంట్స్ అంటే గుండె దడగా అనిపించటం, నార్మల్గా కూర్చొని ఉన్నా కూడా వాళ్ళకి కంటిన్యూస్గా గుండె దడగా అనిపించటం, వాళ్ళ రేట్ కూడా నార్మల్గా పల్స్ రేట్ అరౌండ్ 70 to 80 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది, అయితే వీళ్ళలో జనరల్గా ఈ పోస్ట్ కోవిడ్ కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళలో 110 కంటే ఎక్కువగా ఉంటుంది ఈ హార్ట్ రేట్ అనేది. సో ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఉండడం, ఒక లెస్ దాన్ 5% మందికి మాత్రం ఈ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఈ కార్డియాక్ అంటే అక్యూట్ కార్నరీ సిండ్రోమ్స్ అంటే ఈ హార్ట్ అటాక్ లాంటివి రావటం, అండ్ ఈ కాళ్ళల్లో అది రక్తం అది బ్లడ్ అది క్లాట్ అవటం వల్ల ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లాంటివి రావటం, కొంతమందికి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత షుగర్ లెవెల్స్ కొంచెం అప్పర్ లిమిట్లో ఉండటం, ఆర్ ఎల్స్ ఇంకొంతమందికి ఫ్రాంక్ అసలు డయాబెటీస్ ఇంతకుముందు కోవిడ్ రాకముందు లేని వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కొంతమందికి డయాబెటీస్తో ప్రెసెంట్ అవటం. సో ఇలాంటి సిమ్టమ్స్ కామన్గా చూస్తున్నాం కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత. వీటన్నిటినీ పోస్ట్ కోవిడ్ ఆర్ లాంగ్ కోవిడ్ అంటాం. ఈ పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ ఆర్ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా ఆడవారిలో ఎక్కువగా చూస్తున్నాం. కొంతమందికి సివియర్గా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి కూడా ఈ పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ ఉండట్లేదు, అలానే కొంతమందికి మైల్డ్గా వచ్చి ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉండి తగ్గిపోయిన వాళ్ళకు కూడా ఈ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి సివియర్గా ఉంటున్నాయి. సో ఈ సివియారిటీ ఆఫ్ కోవిడ్తో సంబంధం లేకుండా ఉంటున్నాయి ఈ పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అనేవి. అండ్ ఇది రావటానికి ఎందుకు రావచ్చు, ఈ కారణం ఏంటంటే దీనికి ఇంకా రీసెర్చ్ అనేది దీని మీద జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న హైపోథెసిస్ అయితే ఈ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఆ వైరల్ యాంటీజెన్ బాడీలో ఉండటం, ఈ వైరల్ యాంటీజెన్ దానికి ఇన్ఫెక్టివిటీ లేకపోయినా కూడా ఇది ఒక ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అండ్ ప్రోకాగ్యులెంట్ యాక్షన్ని ప్రమోట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే బ్లడ్లో బాడీలో కంటిన్యూస్గా ఇన్ఫ్లమేషన్ అనేది ఉండటం, దీనివల్ల ఎక్కువగా రక్తం గడ్డకట్టడం, అండ్ ఆల్సో చాలా ఆర్గాన్స్లో ఇలా రకరకాల సిమ్టమ్స్ ఇలాంటివన్నీ ప్రెజెంట్ అవుతున్నాయి. అండ్ ఈ పోస్ట్ కోవిడ్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తామంటే ఇది కంప్లీట్గా క్లినికల్ డయాగ్నోసిస్, అంటే వాళ్ళ హిస్టరీ బట్టి వీళ్ళు కంప్లీట్గా యాక్టివ్గా నార్మల్గా ఉన్నారు కోవిడ్ రాకముందు, బట్ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మాత్రం ఇలాంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతున్నారు ఈవెన్ యంగ్ వాళ్ళు కూడా. సో వీళ్ళ హిస్టరీ బేసిస్ మీద ఇలాంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతున్నారు అనే దాని మీద డయాగ్నోసిస్ చేయగలం ఈ పోస్ట్ కోవిడ్ అనేది. అంతేగాని వీటికి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్తో అంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఈ సిఆర్పి, IL-6, డి డైమర్ వీటికి పెద్దగా రోల్ లేదు ఈ పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ డయాగ్నోసిస్లో కానీ ట్రీట్మెంట్లో కానీ. అండ్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి ఈ పోస్ట్ కోవిడ్ ఆర్ లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్కి కంప్లీట్గా ఇట్ సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ అంటే ఆ సిమ్టమ్స్ వరకు మేనేజ్ చేయడం, ఈ సివియర్గా వీక్నెస్ ఈ జనరలైజ్డ్ వీక్నెస్ మజిల్ పెయిన్స్ ఇలా సివియర్గా ఉన్న వాళ్ళకి డైట్ చేంజెస్ అవి చేసుకోవడం, డైట్లో ప్రోటీన్ కంటెంట్ అది ఇంక్రీజ్ చేసుకోవడం, అలాగే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం డైట్స్లో, నట్స్ అవి తీసుకోవడం ఇలా చేంజెస్ చేసుకోవడం, అండ్ వీటితో పాటుగా నెక్స్ట్ ఈ కార్డియాక్ రిలేటెడ్ అయిన ఇష్యూస్ ఈ అంటే ఈ గుండె దడ ఇలాంటి వాటితో ప్రెజెంట్ అయిన వాళ్ళకు మాత్రం కార్డియాక్ ఏమైనా ఉందా ఇష్యూస్ అనేది కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం, కార్డియాక్ నార్మల్గా ఉన్న తర్వాత కూడా ఇలా పాల్పిటేషన్స్ ఉన్న వాళ్ళకి ఒక లో డోస్ ఆఫ్ హార్ట్ రేట్ కంట్రోలింగ్ డ్రగ్స్ అవి పెట్టుకోవడం, అండ్ నెక్స్ట్ ఈ హై రిస్క్ పేషెంట్స్ అంటే ఆల్రెడీ ఈ డయాబెటీస్ ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం హైపర్టెన్సివ్ ఇలాంటి పేషెంట్స్లో మాత్రం బ్లడ్ థిన్నర్స్ అవి ఇంకొంత టైం కంటిన్యూ చేయటం సో దట్ ఈ హార్ట్ అటాక్స్ లాంటివి రావటం, ఈ ప్రోకాగ్యులెంట్ ఫేజ్ని అవాయిడ్ చేయడానికి ఈ ప్రివెంటివ్గా ఇలాంటివి కేర్ ఈ జాగ్రత్తలు అవి తీసుకోవడం. అండ్ ఈ లాంగ్ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ అనేది ఇంకా కంప్లీట్గా దీని మీద రీసెర్చ్ అది జరుగుతూ ఉంది. ఇది రీసెర్చ్ అది కంప్లీట్ అయ్యి ఇంకొంత టైం అయితే కానీ మనకి దీని గురించి పూర్తిగా అవగాహన వస్తుంది.